ఢిల్లీ బాసులకు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో వేదికగా మునుగోడు ఎన్నికల్లో బీజేపీ వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఈ గెలుపులో భాగంగా వేలాదిగా పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్ కు 40 రోజులుగా పార్టీ అభ్యర్థి కోసం గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండుకి శిరస్సు వహించి పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు తెలిపారు. హృదయపూర్వకంగా మీ పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్తారు. ఈ ఎన్నికల్లో జరిగింది అదే. బలవంతపు ఉప ఎన్నికను అహంకారంతో, డబ్బు మదంతో, రాజకీయంగా కళ్ళు నెత్తికెక్కి పొగరుతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద, మునుగోడు ప్రజల మీద రుద్దింది ఢిల్లీ బాసులు అమిత్ షా, నరేంద్ర మోడీ. వాళ్ళిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేసినందుకు మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం. ఈ రుద్దిన ఎన్నికను, ఆ రుద్దిన వాళ్ళకే మీరు గుద్దిన గుద్దుడితో చక్కర్ వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల్లో ఇక్కడ ఉన్నది, ఇక్కడ కనబడ్డ ముఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కానీ దాని వెనుక ఉండి ఆడిచ్చింది కీలుబొమ్మలాట ఆడిచ్చింది, వెనక ఉండి నడిపిన నాటకం అంతా నడిపింది అమిత్ షా, నరేంద్ర మోడీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు. ఒకటి రెండు కాదు, రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాలనే ఇంగితం లేకుండా 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూల్చివేయడమే కాకుండా తెలంగాణలో కూడా క్రూరమైన రాజకీయ క్రీడకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ. దాని వెనుక ఉన్నది అమిత్ షా, నరేంద్ర మోడీ అనే విషయం అందరికీ తెలిసే. చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో వారి అధికార మదాన్ని బీజేపీ పార్టీ